అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ్ యాదవ్. ఇవాళ నేను సామాజిక న్యాయం అనే అంశం మీద మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. గత కొంతకాలంగా జనసేన పార్టీ సామాజిక న్యాయం అనే అంశం లేవనెత్తుతున్నప్పుడు కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రతిసారి బడుగు బలహీన వర్గాలు రాజాధికారంలోకి రావాలని ఎందుకు కోరుకుంటారు? మా 10% ఎవరైతే ఉన్నారో మాల నుంచి కూడా ఒక నాయకులు వస్తారు కదా, మేము కులాలకు అతీతంగా పరిపాలన అందిస్తాం కదా, మరి మమ్మల్ని నాయకులుగా ప్రమోట్ చేయకుండా మొత్తం ఎక్కువ శాతం మిగతా వర్గాలను కూడా ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురావాలని మీరు ట్రై చేస్తున్నారు? ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. ఫస్ట్ థింగ్ నేను వాళ్ళని అడగాల్సిన అనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ నాయకత్వ లక్షణాలు అనేది కేవలం మీ వర్గాల్లో పుట్టిన వాళ్ళకే ఉంటాయా, మిగతా వాళ్ళకి ఉండవా? మీరు ఏదైతే కులరహిత పాలన అందించాలని అందిస్తామని చెప్తున్నారో అది మీరు మాత్రమే అందించగలరా? మిగతా వాళ్ళు కులరహిత పాలన అందించలేరా? ఏంటి మీలో ఉన్న సమర్థత ఏంటి, మిగతా వాళ్ళల్లో లేని సమర్థత ఏంటి? ఇది ఒక క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎందుకు మీ వర్గాల నుంచి ఎక్కువ మంది వస్తే సుపరిపాలన అందుదో నేను చెప్తా. ఇప్పుడు కొన్ని కీలకమైన రంగాలు, విద్యారంగం కానీ, ఆరోగ్య రంగం కానీ, లేకపోతే మిగతా వ్యాపార రంగాలు కానీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు అధికారంలోకి రాగానే మీరు ఏం చేస్తారు, ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతున్న మీ వర్గాలకు చెందిన వారు ఆర్థికంగా లాభపడతారు. మిగతా 90% మంది కష్టపడేసి మీ 10% మంది లాభం పొందడానికి వాళ్ళ డబ్బులు అంతా మీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పెట్టుబడి పెడతారు. ఆరోగ్యం, ప్రభుత్వ వైద్య రంగాన్ని నాశనం చేసి ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడేలాగా చేస్తారు. సో ఇది వ్యతిరేకత తీవ్రంగా అవుతుందనేసి మీరు ఒక స్కీమ్ తీసుకొచ్చారు, అదేంటి, ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. అసలు నువ్వు ప్రైవేట్ సంస్థల మీద ఆధారపడాలని చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ప్రభుత్వ ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ కళాశాలలో నాణ్యత పెంచడం కదా. ఎందుకు ఈ రియంబర్స్మెంట్లు, లేకపోతే ఈ ఆరోగ్యశ్రీలు ఏంటంటే, ఈ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, లేకపోతే ఈ హాస్పిటల్స్ రన్ చేస్తుంది ఏంది, ఆ వర్గాల వాళ్ళే. సో సపోజ్ నీకు ఒక ఆపరేషన్కి 100,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆ 400,000 రూపాయలు బిల్లు కోట్ చేస్తాడు, ఆ 300,000 రూపాయలు దొబ్బుతాడు, ఈ 100,000 రూపాయలు 20,000కి అందాల్సిన ట్రీట్మెంట్ 100,000 రూపాయలకి అందిస్తాడు. సో ఇలా ఆర్థికంగా మళ్ళీ వాళ్ళు బలపడుతున్నారు. 90% మంది మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది వీళ్ళు ఈ ఫీ రియంబర్స్మెంట్ ఇంకొక దాని రూపంలో దోచుకుంటున్నారు. కళాశాలలో ఏమైనా నాణ్యత ఉందా? ఇంజనీరింగ్ కళాశాలలో పుట్టగొడుగులాగా వచ్చాయి ఈ రియంబర్స్మెంట్ డబ్బులు దోచుకునే దానికోసం. బేసిక్ స్కిల్స్ కూడా ఉండవు, ఆ డబ్బులు దోచుకుంటారు, నాణ్యమైన విద్యను అందించరు, మళ్ళీ ప్రజలు ఏంటంటే అన్ఎంప్లాయిడ్గా తిరుగుతుంటారు. అలాగే మిగతా రంగాలు, కాంట్రాక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఈ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు ఎవరు ఎక్కువగా, ఈ 10% వర్గాలు ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు వాళ్ళ వర్గాలకు చెందిన వ్యక్తులకి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వర్క్లు ఇస్తున్నారు. ఎక్కువ ఈ కాంట్రాక్ట్ వర్క్లు చేసే వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. సో దీనివల్ల ఏంటి, ఇది ఒక వ్యాపారంగా వాళ్ళకి మారిపోయింది కాబట్టి ఇప్పుడు రోడ్లు చూడండి, రోడ్లు నాసిరకం రోడ్లు వేస్తారు. అదే ఒక క్వాలిటీ రోడ్ వేస్తే వాళ్ళకి ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్స్ కానీ, మొత్తం క్వాలిటీ లేకుండా కన్స్ట్రక్ట్ చేసి దాని నుంచి వీళ్ళు లాభాలు గడించి గవర్నమెంట్ ఆదాయాన్ని, గవర్నమెంట్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. అదే 90% వర్గాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారని అనుకోండి, మీ కాంట్రాక్ట్ వ్యాపారం చేసుకుంటే మీ వర్గాల వారికి నష్టం చేకూరుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 90% వాళ్ళని రాజకీయాల్లోకి మీరు రానివ్వరు? అలాగే వ్యాపార రంగం తీసుకోండి. ఇప్పుడు మీకు వ్యాపార రంగంలో ఒక సామాన్యుడు వ్యాపారం చేయాలంటే వాడికి కావాల్సిన పెట్టుబడికి ఎవడు సహాయం చేయడు. అదే మీ వర్గాల నుంచి ఎవడైనా వ్యాపారం చేయాలని అనుకోండి, ఆటోమేటిక్గా ఆల్రెడీ ఆర్థికంగా స్థితివంతంగా ఉన్న వాళ్ళందరూ వాడికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కానివ్వండి, లేకపోతే వ్యాపార పరంగా కాంటాక్ట్స్ సమకూర్చడం కానీ ఇవ్వండి. అదే ఈ 90% వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారని అనుకోండి, ఈ రంగాల నుంచి కూడా వ్యాపారాల్లో మిగతా వాళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుంది, మీ కాంపిటీషన్ అవుతుంది, మీ ప్రాఫిట్స్కి కొంత వీళ్ళు దెబ్బ కొడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మిగతా వర్గాల వాళ్ళని ముందుకి రానివ్వరు? మీ మీద నమ్మకం పోవడానికి ఇంకో కారణం ఏంటంటే, మీకున్న కులపిచ్చి. ఇప్పుడు మీరు చూడండి, మీ వర్గాల నుంచి కొంతమంది అవినీతి చేసి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళేసి వచ్చినట్టుగా వాళ్ళు హీరోలు చేస్తూ వాళ్ళని భుజానికి వేసుకొని, ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద పేరుకేమో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్గా పనిచేస్తుంటారు, అయినా కూడా సిగ్గు లేకుండా ఒక దొంగని సపోర్ట్ చేస్తూ భజన చేస్తూ మీరు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అసమర్థులు ముఖ్యమంత్రి పిల్లలు వచ్చేసి సమాజంలో నాయకులు కావడానికి ఈ మధ్య జరుగుతున్నారు. వాళ్ళు ఏదో పెద్ద మేధావుల్లాగా వాళ్ళని మీరు నెత్తిని వేసుకునేసి వాళ్ళు భజన చేసుకుంటూ మాట్లాడుతున్నారు. సో మీకు ఇంత కులపిచ్చున్నప్పుడు మేము, మీరు మాకు న్యాయం చేస్తారని మేము ఎలా నమ్మగలం? ఇంకొకటి, మీ పార్టీల నుంచి చూడండి ఎలాంటి వాళ్ళు నిలిచి ఉంటున్నారు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మిగతా మాఫియా, అన్ని రకాల మాఫియాలు చేసిన వాళ్ళు ఏటీఎం దొంగలు, వీళ్ళు నాయకులుగా నిలిచి ఉంటున్నారు.
అయినా కూడా మీరు ఎందుకు ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా కూడా సిగ్గు లేకుండా వాళ్ళని భజన చేసుకుంటూ మాట్లాడుతున్నారు. సో ఏంటంటే మీకు నరనారాన నిలువెత్తున మీకు కులపిచ్చ అనేది నిండిపోయింది. మీరేంటి సమాజం అంతా సమానం అని మీరు నమ్మట్లే, మీరు ఎక్కువ మిగతా వాళ్ళు మీకంటే తక్కువ అనేసి మీరు నమ్ముతున్నారు. ఏదో కొంతమంది ఆర్థికంగా బెనిఫిట్ పొందకపోయినా ఈ వర్గాలను వీళ్ళ అధికారం నుంచి, అయినా కూడా మా వాడే అధికారంలో ఉండాలి, మా కులపోడే ముఖ్యమంత్రి కావాలి, మేమే ఎమ్మెల్యేలుగా గెలవాలి, మిగతా వాళ్ళంతా మాకంటే తక్కువ అనే అహంభావంలో మీరున్నారు కాబట్టి. సో మీ గురించి ఆలోచించాల్సిన అవసరం మాకు లేదు. ఇంకా మా బడుగు బలహీన వర్గాల గురించి, సామాన్యుల గురించి ఆలోచిస్తూ ఒక పార్టీ ఇవాళ పుట్టింది. సో ఈ పార్టీని బలపరుచుకుంటాం, ఈ పార్టీ ద్వారా మేము అధికారంలోకి వస్తాం, ఈ పార్టీ ద్వారా మేము ఆర్థికంగా ముందుకు వెళ్తాం. ఇవాళ జనసేనకి సపోర్ట్ చేయండి అంటే కొంతమంది బడుగు బలహీన వర్గాల వారు రేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఇన్ని రోజులు ఈ రెండు వర్గాలు పరిపాలించాయి, సో ఇప్పుడు ఈ రెండు వర్గాలు కాదని ఇప్పుడు మూడో వర్గానికి అధికారం ఇస్తాం, సో వీళ్ళు కూడా సరిగ్గా పరిపాలిస్తారు అనే నమ్మకం ఉంది, ఒకవేళ వీళ్ళు కూడా అలానే చేస్తే మన పరిస్థితి ఏంది అనేసి. మొట్టమొదటి వీళ్ళ ద్వారా మనకేంది, సామాన్యులకు చాలామంది బీసీలకి అత్యధికంగా సీట్లు వస్తున్నాయి, సో చాలామంది మనవాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. మన వాళ్ళు గెలిచినప్పుడు ఏంటి, ఒకవేళ వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే పొరపాటున మనం వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ మన దగ్గర కొంతమంది ప్రజాప్రతినిధులు నిజాయితీగా గెలిచిన వాళ్ళు సమర్థులు చట్టసభల్లో ఉంటారు. రెండో థింగ్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చిరంజీవి గారు అనుభవ రాహిత్యం వల్ల టికెట్ల విషయంలో కొంత మిస్టేక్ చేశారు. ఏంటి, ఆ రోజున పార్టీ పెట్టిన తర్వాత పార్టీని సంబంధించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పార్టీని ముందుకు తీసుకెళ్లి వాళ్ళ జోబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని జెండా మోస్తూ ఆయా ఊర్లలో సీట్లు ఎక్స్పెక్ట్ చేసి పనిచేశారు. సో ఈయనేంటి, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఈ పనిచేస్తున్న వాళ్ళని పిలిచి మాట్లాడుకుంటా ఒక మీరు పని చేయండి చూద్దాం అనేసి లాస్ట్లో ఎవరికి ఇష్టం వచ్చి ఆయనకి నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. దీనివల్ల మిగతా వాళ్ళకి కొంత ఇబ్బంది జరిగింది, నష్టపోయిన వాళ్ళు బాధపడేసి బయటకు వచ్చి మాట్లాడారు. సో అది చూడండి, అప్పుడు ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందని అంటే, చివరికి చిరంజీవి గారు పార్టీనే మూసేసి కాంగ్రెస్లో విలీనం చేయాల్సినంత ప్రెషర్ ఆయన మీదకి వచ్చింది, అంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ఎందుకు, కేవలం ఒక సీట్ కోసం నలుగురు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ నలుగురికి సరి అయిన న్యాయం చేయలేకపోయాడు. అది కూడా ఏంది, ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల, గతంలో ఎటువంటి అనుభవం లేకపోవడం వల్ల సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు. రెండోది ఏంటంటే సెకండరీ లీడర్షిప్కి అప్పచెప్పారు. ఆ సెకండరీ లీడర్షిప్ ఈ సంప్రదాయ పార్టీల నుంచి వచ్చిన నాయకులు, సో వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల, ఆ చిన్న ఫెయిల్యూర్ వల్ల సమాజం మొత్తం ఆయన మీద తిరగబడింది. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పొరపాట్లు చేస్తే, మొన్న ఏ రకంగా అయితే చిరంజీవి గారి మీద సమాజం మొత్తం తిరగబడిందో, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఖచ్చితంగా రివోల్ట్ అనేది ఉంటుంది. ఈజ్ ఆన్సరబుల్ టు పబ్లిక్. సో అదే ఈ 70 సంవత్సరాలుగా వీళ్ళు ఇన్ని అవినీతులు చేస్తున్నారు, ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు దోచుకుంటున్నారు. మనం ఎవరైనా సరే వీళ్ళని క్వశ్చన్ చేసే ఎబిలిటీ మన దగ్గర ఉందా, అసలు మనం క్వశ్చన్ చేయనిస్తున్నారు వీళ్ళు? ఎవడైనా క్వశ్చన్ చేస్తే అటు రేపు పొద్దున బతుకుంటాడు, అని లేపేస్తాడు. కానీ ఇక్కడ ఏంటి, వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా మనకు సమాధానం అనేది చెప్తున్నారు, చాలా బాధ్యతతో చాలా వినయంగా వాళ్ళు మనకు ఆన్సర్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ఏంటంటే, రేపు పొద్దున ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే మనం అనుకున్న పాలసీ ఒకటి చేయకపోయినా రోడ్ల మీదకి వచ్చి మనం పోరాడవచ్చు. సో మనం పెట్టే ప్రెషర్తో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని మార్చుకునేసి మనకు అనుకూలంగా డెసిషన్స్ అనేది తీసుకుంటుంది. సో మనం చెప్పినట్టు వినేవాళ్ళు మనకు కావాలా, లేకపోతే మన ఓట్లతో గెలిచి మన నెత్తి మీద నిల్చొని పెత్తనం చేసేవాళ్ళు మనకు కావాలా? సో కాబట్టి ఈసారికి అయితే నేను ఖచ్చితంగా జనసేనకే ఓటేస్తాను, జనసేనకే నా మద్దతు. జై హింద్, జై భీమ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.